యూజువల్ మార్బిడ్ ఒబేసిటీ అంటే హైట్ హైట్ అండ్ ఏజ్కి కన్నా వెయిట్ ఎక్కువ ఉంటాయి. సో మార్బిడ్ ఒబేసిటీ అంటారు. మార్బిడ్ ఒబేసిటీ అంటే 120-130 డిపెండింగ్ ఆన్ ద ఏజ్, అది 120-130 అయ్యి వాళ్ళు కొంత ఎక్సర్సైజు, యోగాసనాసు, ఫుడ్ హ్యాబిట్స్, నెక్స్ట్ ఎండోక్రైనాలజీ ట్రీట్మెంట్స్, అన్ని ట్రీట్మెంట్స్ అయిపోయాక మనకి అది మెడికల్గా మనకి ఆ వెయిట్ తగ్గడానికి ఛాన్సెస్ లేవు, ప్లస్ వేరే హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు, అయినా కూడా వెయిట్ తగ్గలేనప్పుడు మనం సర్జరీ ప్రిఫర్ చేస్తాం. బెరియాట్రిక్ సర్జరీ ఎప్పుడు డేంజర్ కాదండి. బెరియాట్రిక్ సర్జరీ అది అపోహ, అంటే కొన్ని దగ్గర జరిగాయి బట్ అది డేంజర్ అయితే కాదు. ప్రాపర్గా మనం కౌన్సిలింగ్ చేసి పేషెంట్కి కావాల్సిన టెస్ట్లన్నీ ప్రాపర్గా చేసి ముందు రోజు ఎనస్థీషియా డాక్టర్ గారితో మాట్లాడుకొని జనరల్ ఎనస్థీషియాలో చేసి ప్లాన్డ్గా చేసుకుంటే యూజువల్గా 99% కాదు 100% రిజల్ట్స్ వస్తాయి. ఈ రోజుల్లో బెరియాట్రిక్ సర్జరీ కూడా చాలా ఈజీగా జరుగుతున్న కాలంలో ఉన్నాం మనం. బెరియాట్రిక్ సర్జరీలో 1 or 2 ఇన్సిడెంట్స్ జరిగాయి, దానికి కారణాలు కూడా దే హ్యావ్ ఫౌండ్ అవుట్, బట్ యూజువల్గా 99 కాదు 100% బెరియాట్రిక్ సర్జరీ ఈజ్ అ సేఫ్ సర్జరీ. యూజువల్గా మార్బిడ్ ఒబేసిటీ అన్నవాళ్ళు యూజువల్గా 130-140 కేజీస్ వాళ్ళు ఉంటారు. ఈ మార్బిడ్ ఒబేసిటీ స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ సర్జరీ చేసేటప్పుడు, లేకపోతే ఇంకేదైనా బెరియాట్రిక్ సర్జరీ చేసినప్పుడు, సర్జరీ చేసిన వెంటనే వితిన్ 1 or 2 మంత్స్లో మంచి రిజల్ట్స్ వస్తాయి. సో మంచి రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా జాగ్రత్తలు కొన్ని ఫాలో అవ్వాలి. ఇన్ ద మేనర్ ఆఫ్ డైట్, ఇన్ ద మేనర్ ఆఫ్ ట్రీట్మెంట్, మెడికల్ విజిట్స్, డాక్టర్ ఫాలోఅప్స్. ఇప్పుడు సర్జరీ అవగానే ఇట్ ఈజ్ నాట్ ఫర్ ఎండింగ్ ఆఫ్ ది బెరియాట్రిక్ ప్రాబ్లం. సర్జరీ అయ్యాక కూడా ఫాలోఅప్లో మేము న్యూట్రిషనిస్టు, డైటీషియన్, కన్సల్టేషన్ అంటే ప్రీవియస్గా ఫాలో అయినాకుండా అంత స్ట్రిక్ట్గా కాకుండా కొంత ఫాలోఅప్ అనేది బెరియాట్రిక్ సర్జరీ అయిపోయాక మనం ఫాలో అవ్వాలి. ఈ ఫాలోఅప్లో ఏంటంటే మళ్ళీ రీగెయిన్ ఆఫ్ వెయిట్ పేషెంట్కి వస్తుంది ఎందుకు అనేది మేము చూస్తాం. దానికి కారణము షుగర్ కంట్రోల్ లేకపోవడమా, లేకపోతే ఓవర్ ఈటింగా, లేకపోతే హ్యాబిట్స్ ఏమైనా ఉన్నాయా, హ్యాబిట్స్ ఇన్ ద మ్యాటర్ ఆఫ్ మందు, సిగరెట్ ఇట్లా ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా, అంటే థైరాయిడ్ అబ్నార్మాలిటీస్, అంటే థైరాయిడ్ టీఎస్హెచ్ లెవెల్ ఎక్కువ అయింది అనుకోండి, వాళ్ళకి ఇంత ఆపరేషన్ చేసినా మళ్ళీ టీఎస్హెచ్ లెవెల్ వల్ల మళ్ళీ వాళ్ళు వెయిట్ గెయిన్ అయిపోతారు. సో ఇంకేమైనా హార్మోనల్ హెడ్రినల్స్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా మేము ఫాలోఅప్ టెస్ట్లో మేము చూస్తాం. యూజువల్గా సర్జరీ ముందు చూసినా కూడా ఫాలోఅప్లో కూడా వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉండొచ్చు, ఆ కారణం అనేది కనుక్కొని మేము దాన్ని కంట్రోల్లో పెడతాం. సో అందుకు అప్ టు 6 months to 1 year ఫాలోఅప్ ఒబేసిటీ పేషెంట్లు ఈవెన్ బెరియాట్రిక్ సర్జరీ అయ్యాక కూడా ఒకసారి ఫాలోఅప్లో ఉంటే వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ అనేది కౌన్సిలింగ్ పరంగా, మందుల పరంగా, నెక్స్ట్ ఫుడ్ హ్యాబిట్స్ పరంగా చార్ట్స్ ప్రిపేర్ చేసి వాళ్ళకి సబ్మిట్ చేస్తాం.